నేనెవరో తెలుసా? తెలీదు. రాజాబా ఎవరో తెలుసా? ఆడెప్పుడో చచ్చిపోయాడు కదా. సర్కార్, ఏముంది ఇందులో? సాంప్ పాం నికాల్. ఇప్పుడే అడవి నుంచి తీసుకొస్తున్నాం సర్కార్. పాం విషయంతో మంచి కసిమిది ఉంది. ఇప్పుడు నేను కూడా దాన్ని ఆపలేను. ఈ పాము కరిస్తే ఏమవుతుంది? మనిషి చచ్చిపోతాడు. పాము కాటుకో మనిషి పెట్టుకో చావడానికి రాజాబాయ్ మామూలు మనిషి కాదు. మృగం, నాకు చావు లేదు. ఉంది. ఇక్కడే ఇప్పుడే నీకు చావు రాసి పెట్టుంది. నా పేరు గాయత్రీదేవి, ఆఫీసర్ భువన్ కుమార్ భార్యని. నా భర్తని ఎందుకు చంపావని నిన్ను అడగను. నువ్వెందుకు బ్రతికుండాలో నాకు రీజన్ కావాలి. నా భర్త చివరి క్షణం వరకు కనింది రెండే కలలు. ఒకటి అందమైన కుటుంబం, రెండు అద్భుతమైన సమాజం. ఆయన్ని చంపి మొదటి కల చనిపోయేలా చేశావు. రెండోది మాత్రం చావనివ్వు. నిన్ను చంపి ఈ సమాజాన్ని, ఆయన కలని బతికిస్తాం. అందుకే కుటుంబంతో సహా వచ్చాను. ఈరోజు ఈ అనాథల కుటుంబం అన్నా ఉండాలి, నువ్వన్నా ఉండాలి. ఆ రోజు గాలి గొడ్డలి దిశ మార్చింది. లేదంటే నీ మొగుడులాగే అందరూ కుక్క చావు చచ్చేవాళ్ళు. అన్న అరుపు తనని డిస్టర్బ్ చేసింది. లేదంటే ఈ తల ఆ రోజే ఎగిరిపోయేది. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోపు రాతల కోతలు ఏమైనా ఉంటే ముగించేసుకో. లేదంటే వాడు రావటం, నువ్వు చావటం ఖాయం. రమ్మను వాణ్ణి. ఎక్కడో కొండల్లో కాదు, వీళ్ళ గుండెల్లో నిలిచిపోయేలా రాస్తాను వాడి చావు. బులావ్. దెన్ బి రెడీ. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఆఫ్ డిస్టర్బ్డ్ మదర్ అండ్ డిస్ట్రాయిడ్ వైఫ్. వస్తున్నాడు అశ్వపద గజరథ బలగాలు. నీ వెనుక ఎన్నున్నా వాడొక్కడే దూరి కొడతాడు. ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే వాడిని ఆపరన్నా కొడక. రమ్మనవే. రామా.
ఆపేవాడు లేడు, పడితే లేపేవాడు లేడు. నువ్వు కింగేంద్రా నా బొంగు, నువ్వు కూడా జంకే. అన్నా